ఒకటా రెండా మెగాస్టార్స్ కాంబినేషన్లో నుండి మిడిల్ స్టార్స్ కాంబినేషన్ వరకు ఎన్నో హిట్ సినిమాలలో కమెడియన్గా చేసి సునీల్ సూపర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా కూడా చేసి ప్రూవ్ చేసుకున్నాడు. సునీల్ హీరో అయిన తర్వాత కెరియర్ మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా గానీ తర్వాత కెరియర్ డేలా పడిపోతూ ఉంది సునీల్ది. హీరోగా నెగ్గుకు రావడం ఇప్పుడున్న కాంపిటీషన్ కి కాస్త కష్టతరంగానే ఉంది. అందుకే సునీల్ మళ్లీ కమెడియన్ గానే నిలబడటానికి సిద్ధమవుతున్నాడు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ కమెడియన్ అయితే ఆ వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి. అందులో తనకు ప్రత్యేకత ఉండాలి. తను మళ్లీ నిలబడాలి అంటే తనకు తగ్గ డైరెక్టర్ చేతిలో పడితే అది సాధ్యమవుతుంది. అందుకే తన స్నేహితుడు డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ అయితే కరెక్ట్ అని సునీల్ నమ్మకం. అందుకే త్రివిక్రమ్ మూవీలో ఓ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తాడని అంతా భావించారు ఒకప్పుడు. ఇప్పటి వరకు కూడా ఇది రూమర్ మాత్రమే అని అనుకున్నది ఇప్పుడు అది నిజమే అని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసలోనే ఓ సూపర్ కామియో చేశాడనే టాక్ కూడా వినిపించింది. ఈ మాటలు కూడా నిజమే అని ఒప్పుకున్నాడు సునీల్. ప్రస్తుతం తను హీరోగా రూపొందిన 2 కంట్రీస్ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటున్న సునీల్ త్రివిక్రమ్ మూవీ సంగతులపైన పెదవి విప్పాడు. స్టోరీ సిట్టింగ్స్ సమయంలోనే ఈ డిస్కషన్ వచ్చినా తన కోసం అనుకున్న పాత్రకి ఆశించిన స్థాయిలో ఇంపార్టెన్స్ లభించలేదని ఫీల్ అయ్యాడట సునీల్. అందుకే పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకున్నానని చెప్పేశాడు. అజ్ఞాతవాసిలో తను నటించాల్సి ఉన్నా చివరకు ఆ ఆఫర్ ను వదిలేశానని అన్నాడు సునీల్. సునీల్ కెరియర్ మళ్లీ పూర్వ వైభవం రావాలి అంటే అది ఒక్క త్రివిక్రమ్ కి మాత్రమే సాధ్యమని, నా బాధ్యతంతా ఇక ఆయనే చూసుకోవాలని సునీల్ ఇలా చెప్పుకొచ్చారు.